నువ్వేందా నీ బతికిందా మా కార్యకర్తలను కొనుక్కొని నీ దొడ్లో కట్టేసుకుంటా అంటే చూస్తూ మా కార్యకర్తలు ఊరుకుంటా అనుకుంటున్నావా అని నేను అడుగుతున్నా. నిన్నమన్న బొమ్మరాజపేట మాట్లాడిందంటే టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాజేష్ ఖబర్దార్, దేశ నాయక్ ఖబర్దార్, ఆ నాయకుడు ఖబర్దార్, ఈ నాయకుడు ఖబర్దార్ అని 50 రోజుల తర్వాత ఏందో చూస్తా అన్నాడంట. నేను ఈ సందర్భంగా చెప్తున్నా, నాయకుడికి చూస్తా అన్నోడికి నీ ఇంటికాడికి పంపిస్తా, మొత్తం విప్పి చూపిస్తారు మా వాళ్ళు ఏం చూస్తావో చూడు. అప్పుడు తెలుస్తుంది మాకున్న బలమేందో మా మొగతనమేందో. నీది నీదో బతుకు, నీ అన్న గిట్ల నిలుగుతనే షాబాదులో దళితులు అడ్డంగా పెట్టి నరికిండ్రు బిడ్డ. దళితుల మీద దౌర్జన్యం చేస్తే నీ అన్నను నడి బజార్లు అక్కడుండే దళిత బిడ్డలు అడ్డంగా పెట్టి నరికిండ్రు. చరిత్రను మర్చిపోయినవే, చేవెళ్ళ బస్టాండ్ దగ్గర పెట్టిన నీ అన్న రాజేంద్ర రెడ్డి విగ్రహాన్ని అడుగు ఒక్కసారి. దళితులతో పెట్టుకుంటే, గిరిజనులతో పెట్టుకుంటే, బలహీన వర్గాల బిడ్డలతో పెట్టుకుంటే ఏం జరుగుతుందో నీకు తెలుస్తుంది. నీకంత అహంభావము, అంత బలుపు, అంత కొవ్వేందుకని నేను అడుగుతున్నా. నువ్వు ఎమ్మెల్సీ ఉండొచ్చు, నీ అన్న మంత్రి ఉండొచ్చు, నీ వదిన జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఉండొచ్చు, నీ పెద్ద దూర ముఖ్యమంత్రి ఉండొచ్చు, కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అంటుకుంటే అందరిని పండ పెట్టి తొక్కుతారని చెప్తున్నా నేను ఈ సందర్భంగా. నువ్వు అనుకుంటున్నావేమో రేవంత్ రెడ్డి రాష్ట్రం మొత్తం తిరుగుతుండి కార్యకర్తలు ఏమన్నా అంటే అక్కడెక్కడో ఉంటాడు ఇక్కడికి వస్తాడని. బిడ్డ కొడంగల్ కొత్తుడు కాదు, నీ గుండెల్లో నిద్రపోతా. నువ్వు నా కార్యకర్తల వైపు ఏదైతే చూపిస్తే, నువ్వు నా కార్యకర్తల వైపు, నా నాయకుల వైపు ఏళ్ళెత్తి చూపించినా గుడ్లూరు మీ చూపిస్తే నీ గుడ్లు మీకు గోటీలాట బిడ్డలు అనుకుంటున్నావు. కార్యకర్తలారా గుర్తు పెట్టుకోండి, ఎవరైనా మన కార్యకర్తల దగ్గరకు వస్తే ఊరుకునేది లేదు. మన పేదరికమో మన మంచితనమో చేతగానితనం కాదు. మనం ఒక వ్యక్తికి గౌరవం ఇవ్వాలి, గౌరవం తీసుకోవాలనుకునే పార్టీలో ఉన్న వాళ్ళం, మర్యాదగా మాట్లాడాలని కోరుకుంటున్న వాళ్ళం. అంత మాత్రాన మన భుజాల మీద ఎక్కి మన నెత్తి మీద నాటి మాట్లాడితే పండబెట్టి తొక్కుతామని చెప్తున్నా నేను ఈ సందర్భంగా. ఇక ఆ సన్నాసి గురించి ఎక్కువ తక్కువ ఎందుకు, నిన్న మన పేడమూతి బోడీలింగం ఏందిందో మాట్లాడుతున్నా. ఆయన పేరు కేజీఆర్. నీ పేరు సొంతం కాదు నకిలీది. నువ్వు ఆంధ్రప్రదేశ్, ఆంధ్ర, తెలుగుదేశం, చంద్రబాబు నాయుడు, రాహుల్ గాంధీ ఎట్లా కలుస్తాడు అట్లెట్లా ఆంధ్రలతో నీకు దోస్తే ఎట్లా అంటావు. అరే సిగ్గులేని పేడముద్ది బోడీలింగం, నువ్వు ఆడవో మాడవో మాకు తెలియదు, కానీ నీ పేరు ఎక్కడ అని అడుగుతున్నా. నువ్వు పెట్టుకున్న పేరే ఆ నందమూరి తారక రామారావు పేరు. నువ్వు చదువుకున్నది గుంటూరులా, తర్వాత పూనాలా, తర్వాత అమెరికాలా. తెలంగాణలో ఇక్కడ నౌకరు చేయాలన్నా కూడా చెప్రాజి నౌకరు ఉండాలన్నా ఇక్కడ చదువుకోవాలి. నీ చదువు ప్రకారం తెలంగాణలో చెప్రాజి నౌకరు కూడా అర్హత లేదు. నువ్వు నువ్వు మంత్రి అవుతావు సన్నా చూడా, నీ అందులో నీ త్యాగం ఏముంది? నీ అయ్య మమ్మల్ని మోసం చేసి ముఖ్యమంత్రి గద్దెనెక్కితే నిన్ను మంత్రిని చేసిండు. నువ్వు పెద్ద మునగాను అనుకో నీలుగుతున్నావా? కాంగ్రెస్ నవ్వు ముసలినక్క, చంద్రబాబు నాయుడునవ్వు గుంటనక్క అనేటంత మునగాని అయినవా నువ్వు. ఇవాళ ఆయన సంగతి చూస్తుంటే ఇక ఈయన ఇంత మాట్లాడితే ఆయన కేసీఆర్ గారు మధ్యాహ్నం మాట్లాడేవి. నేను మూడో కన్ను తెరిస్తే బిడ్డ, నేను మూడో కన్ను తెరిస్తే నువ్వు భస్మమైపోతావు చంద్రబాబు నాయుడు అన్నాడు. నేను అడుగుతున్నా ఆయనను, నేను చెప్పదలుచుకున్నా. రాత్రి తెల్లవారుజామున 4 వరకు 14 పెగ్గులు వేసుకుని పండుకొని నువ్వు మధ్యాహ్నం 2 కన్ను తెరిచే వరకే 2-4 అవుతుంది. 2 కన్ను తెరవనికే మధ్యాహ్నం అయితే 3 కన్ను ఎప్పుడు తెరుస్తావా? తాగుబోతు సన్నాసాన్ని కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.